ఒక అందమైన నగరంలో ఒక కుటుంబం జీవిస్తూ ఉండేది. కొడుకు రమేష్ పోలీస్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతని తల్లి మరియు భార్య ఇద్దరూ కలిసి ఇంటి పని వంట పని చేస్తూ ఇంటిని సముదాయిస్తూ ఉండేవారు. అత్త శారదకి ఒక చెడు అలవాటు ఉండేది. ఏదైనా వస్తువుని చూస్తే దొంగిలించేది. అది ఆమెకు అలవాటుగా మారిపోయింది. అత్తయ్య, మన దగ్గర చాలా డబ్బులున్నాయి. మన దగ్గరున్న డబ్బులతో ఆ దుకాణం మొత్తం కొనియొచ్చు. అలాంటప్పుడు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి మీకు? అరే కోడలా, బిల్లు కట్టి వస్తువులు తెచ్చుకుంటే ఏం మజా ఉంటుందే. అదే వస్తువుని చూసి దొంగిలించి ఇంటికి తెచ్చుకుంటే ఎంత బాగుంటుందో నీకేం తెలుసు. మీ కొడుకు పోలీస్ ఉద్యోగం చేస్తున్నాడు, కానీ మీకు దొంగతనం చేయడానికి భయం వేయట్లేదా? అలాగైతే మీ మామగారు బ్యాంకులో పనిచేసేవాళ్ళు, దానికి దీనికి ఏమిటే సంబంధం? దొంగతనం దొంగతనమే. ఒకవేళ నేను రతన్ టాటాని పెళ్లి చేసుకున్నా కూడా అతని కంపెనీలో కార్లు కొట్టేసేదాన్ని, అతనికి కూడా తెలియకుండా. ఇంకా నయం, మీ పెళ్లి కానీ ఏ ఆస్ట్రోనాట్తో జరగలేదు. అలా అయితే అంతరిక్షంలోకి వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్ కూడా కొట్టేసేవాళ్ళేమో. పాపం, ఆక్సిజన్ లేక చచ్చుండేవాడు. అలా చూస్తూ ఉండగా రోజులు గడిచిపోతూ ఉంటాయి. దీపావళి పండుగ కూడా వచ్చేస్తోంది. పండుగ కోసం షాపింగ్ చేయాలని అందరూ నిర్ణయించుకుంటారు. ఒకచోట కూర్చొని ఏం కొనాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు రమేష్, చూడు అనామిక, నేను నీకు అమ్మకి కలిపి మొత్తం 100,000 రూపాయలు షాపింగ్ కోసం ఇస్తాను. నాకు బట్టలు తెచ్చినా తీకపోయినా స్వీట్లు తప్పకుండా తేవాలి. రమేష్ మాటలు విన్న అనామిక ఇలా అంది, మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మీ అమ్మగారు మీకు బట్టలు తప్పకుండా తీసుకొస్తారు. ఆమెకి డబ్బులతో పనే ఉంది, చేత్తో ట్రాన్సాక్షన్స్ జరిగిపోతాయి. నేను కూడా షాపింగ్కి వెళ్తానరా, నీకు ఒకటేమిటి 8 జతల బట్టలు తీసుకొస్తాను. నువ్వంటే నాకు అంత ఇష్టం తెలుసా? మీరు 8 జతలేంటత్తయ్యా, మొత్తం షాపింగ్ మాల్నే మీ చీర కొంగులో వేసుకుని ఇంటికి తీసుకురాగలరు. మీరు జేమ్స్ బాండ్కే అమ్మమ్మ లాంటి వాళ్ళత్తయ్యా. అనామిక మాటలు విన్న శారద ఇలా అంది, అరే ఊరుకోవే కోడలా, నాకే నేర్పిస్తున్నావు. ఇది నాకు చిన్నప్పటి నుండి అలవాటు. నేను మార్కెట్కి వెళ్ళి చేయి చాచానంటే అన్ని రకాల వస్తువులు నా చేతిలో వచ్చి పడతాయి. మరుసటి రోజు అత్త శారద, కోడలు, అనామిక ఇద్దరూ కలిసి షాపింగ్ కోసం పెద్ద షాపింగ్ మాల్కి వెళ్లారు. కాసేపటి తర్వాత శారద తన చేతి వాటం చూయించడం ప్రారంభించింది. అరే కోడలా, తొందరగా ఈ బట్టల సంచి తీసుకోవే, నాకక్కడ ఒక అందమైన గాజు బొమ్మ కనిపిస్తోంది, నేనెలా దొంగిలిస్తానో చూడు. అరే అత్తయ్య, ఇక్కడ నుండి మనం ఇంటికి వెళ్ళాలి, జైలుకు కాదు. కావాలంటే మీకు నేను డబ్బులు ఇస్తాను, ప్లీజ్ అలా మాత్రం చేయకండి అత్తయ్యా. ప్రపంచంలో అన్ని వస్తువులు డబ్బులతోనే దొరకవే, బుద్ధిబలం వాడితే చేతిలోకొచ్చి పడతాయి. అత్తయ్య, ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు, మీతో పాటు నన్ను చూశారంటే నాకు కూడా భర్త పూజ తప్పదు. అలా కొద్దిసేపటి తరువాత శారద మెల్లిమెల్లిగా చాలా వస్తువుల్ని దొంగిలించేస్తుంది. ఆమె చేసిన దొంగతనాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాయి. శారద మరియు అనామిక మెల్లిగా షాపింగ్ మాల్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. మాల్లో దొంగతనం జరిగిందని తెలుసుకున్న ఓనర్ పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. ఆ మాల్లో పెద్ద సైరన్ మోగుతుంది. కొడలా, అందరికి తెలిసిపోయినట్టుంది, తొందరగా బండి స్టార్ట్ చేయవే. నేను మీకు అప్పుడే చెప్పానుగా ఇలాంటిది ఏదో జరుగుతుందని. అప్పుడు పోలీసులు గట్టిగా అరుస్తూ, ఆగండి, మిమ్మల్ని జైల్లో పెట్టాలి. అది విన్న శారద ఇలా అంది, అరే బాబు, నువ్వు నా కొడుకు చేతి కింద పని చేస్తున్నావు, నువ్వు నన్ను జైల్లో వేయలేవు, జాగ్రత్త. అత్తయ్య, మీరు ఆయన పేరు చెప్పకండి, మీతో పాటు ఆయన కూడా జైలుకు వెళ్ళాలా ఏంటి? నువ్వు నోరు మూసుకొని బండి నడపవే. ఇక ఎలాగోలా పోలీసుల నుండి తప్పించుకుని అత్త కొడలు ఇంటికి చేరుకున్నారు. అప్పుడు శారద, చూసావా కొడలా, దీన్నే అంటారు బుద్ధిబలము మరియు ధైర్యము అని. ఏంటి, దీన్ని తెలివి ధైర్యం అంటారా? మన వెనకాల పులొస్తుంటే కుక్కల్లా పరిగెత్తాం మనం, మర్చిపోయారా ఏంటి? అరే పిరికితనంతో ఏ పనులు కావు కొడలా, ధైర్యంగా ఉండు. అరే అసలు భయం ఇప్పుడే మొదలైంది అత్తయ్యా, రేపేం జరుగుతుందో ఏంటో అర్థం కావట్లేదు. మరుసటి రోజు ఉదయాన్నే అనామిక నిద్రలేచి పేపర్ చూడగా అందులో శారద మరియు అనామిక ఫోటోలు వాంటెడ్ లిస్ట్లో మొదటి పేపర్లో కనిపించాయి. చూడండి అత్తయ్యా, మన ఇద్దరి ఫోటోలు ఫ్రంట్ పేజీలో వాంటెడ్ లిస్ట్లో వేశారు. సల్మాన్ ఖాన్ వాంటెడ్ పిక్చర్ కన్నా మీరే ఎక్కువగా ఫేమస్ అయ్యేటట్టున్నారు,
నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు ఎలా కొడలా, ఏ క్షణంలోనైనా పోలీసులు మన ఇంటికి రావచ్చు. ఇప్పుడేం చేద్దాం? అనగనగా ఒక ఊర్లో శాంతమ్మ, అనామిక అనే ఇద్దరు అత్తాకోడలు ఉంటారు. వాళ్ళు చాలా నిరుపేదలు. చేసుకోవటానికి వాళ్ళకి ఏ పని దొరకదు. అత్తయ్య, మన పేదరికం రోజు రోజుకి ఎక్కువైపోతుంది అత్తయ్య. ఇక్కడే ఉంటే మన పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది. వెంటనే మనం ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలి. అవునే కోడల, నాకు అదే భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రోజు రోజుకి పరిస్థితి దిగజారిపోతుందే. అత్తయ్య, ఇక్కడే ఉంటే మన పరిస్థితి ఇలాగే ఉంటుంది. మనం పట్టణం వెళ్ళిపోతే ఏదో ఒక పని చేసుకుని బతకొచ్చు. ఏమంటారు? అమ్మో, పట్టణానికా? హా, పట్టణానికి అత్తయ్య. మనం ఇక్కడే బతకలేకపోతున్నాం, ఇక పట్టణానికి వెళ్ళి ఎలా బతుకుతామే? ఇక్కడంటే చేయడానికి ఏ పని లేదు. అక్కడికి వెళ్తే ఏదో పని దొరుకుతుంది. మనం ఎలాగోలా బతకొచ్చు. నా మాట విని పదండి అత్తయ్య. సరేనే, అలాగే వెళ్దాం. మనం రేపు పట్టణానికి వెళ్ళిపోయి ఏదైనా పని చూసుకుందాం అని శాంతమ్మ అనామికతో చెప్తుంది. ఇక మరుసటి రోజే వాళ్ళిద్దరూ సిద్ధమై సిటీకి వెళ్తారు. అక్కడ ఉన్న పెద్ద కంపెనీలు, భవనాలు చూసి ఆశ్చర్యపోతారు. వామ్మో వామ్మో, ఇదేంటే సిటీ అంటే మరీ ఇలా ఉంటుందా? ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఇవన్నీ మనం టీవీలో చూడటమే కానీ నిజంగా చూస్తానని అనుకోలేదే అంటూ వాటిని చూసి శాంతమ్మ ఆశ్చర్యపోతుంది. అప్పుడు అనామిక శాంతమ్మతో ఇలా అంటుంది. మరి సిటీ అంటే అంతే అత్తయ్య, ఇన్నుంటాయి కాబట్టి మనకి ఏదో ఒక పని దొరుకుతుందని చెప్పాను. నిజమేనా, ఇంత పెద్ద సిటీలో పని దొరకడం చాలా సులభమే అనిపిస్తుంది అనుకుంటూ వాళ్ళిద్దరూ ఒక చిన్న ఏరియాలో ఒక పాత చిన్న ఇంటిని అద్దెకి తీసుకుంటారు. ఇక మరుసటి రోజే ఇద్దరూ బయటకొచ్చి పని కోసం తిరగటం మొదలు పెడతారు. ఎక్కడికి వెళ్ళి అడిగినా సరే ఇక్కడేం పని లేదు అని చెప్తూ ఉంటారు. ఇద్దరూ రోజంతా చెప్పులు అరిగేలా తిరిగి తిరిగి ఇంటికొస్తారు. ఇదేంటే కోడల, ఎంత పెద్ద సిటీలో పని దొరకడం చాలా సులభం అనుకుంటే రోజంతా ఎతికిన ఒక చిన్న పని కూడా దొరకలేదు. మనం వచ్చి ఒక్కరోజే కదా అత్తయ్య అయ్యింది, నిదానంగా దొరుకుతుందిలేండి, మీరు చూస్తూ ఉండండి అని అనామిక శాంతమ్మకు ధైర్యం చెప్తోంది. ఇక మరుసటి రోజు కూడా వాళ్ళిద్దరూ ఏదైనా పని దొరుకుతుందేమో అని సిటీ అంతా తిరుగుతూ ఉంటారు. ఏమే కోడల, నాకు బాగా ఆకలి అవుతుంది, ఏదైనా తిని వెళ్దాం. అవునత్తయ్య, నాకు కూడా బాగా ఆకలి అవుతుంది అనుకుని చుట్టూ చూస్తారు ఆ అత్తకోడలు. వాళ్ళకి ఎదురుగా ఒక ఫుడ్ ట్రక్ కనిపిస్తుంది. దానిని వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా చూస్తారు. అరే, ఇక్కడ చూడండి అత్తయ్య, ఒక ట్రక్లో హోటల్ నడుపుతున్నారు. అదే మన ఊర్లో అయితే ఇలాంటి హోటల్సే ఉండవు. అవునే, ఇదేదో భలే ఉంది, ట్రక్లో ఫుడ్ భలే అమ్ముతున్నారే అనుకుని వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఫుడ్ తింటారు. వాళ్ళు తిన్న ఆహారం వాళ్ళకి రుచిగా అనిపించదు. వీళ్ళు ఎలా తింటున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఒక్క ఐటెం కూడా బాగాలేదు. వీళ్ళకన్నా మనమే బాగా వంటలు చేస్తాం కదా అత్తయ్య. సరేలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు గానీ, మనకు వేరే గతి లేదు కదా, ఎలాగోలా అడ్జస్ట్ అవ్వాలి. పద, మనం వెళ్ళి మనకేదైనా ఉద్యోగం దొరుకుతుందేమో చూద్దాం అనుకుని వెళ్ళి విపరీతంగా ట్రై చేస్తారు వాళ్ళిద్దరు. కానీ ఎక్కడా పని దొరకదు. అలా ఒక వారం రోజులు గడిచిపోతాయి. ఇద్దరికీ ఎక్కడా ఆ పెద్ద సిటీలో పనే దొరకదు. శాంతమ్మకి ఇక నమ్మకం పోతుంది. తెచ్చుకున్న డబ్బులు అయిపోతాయి. కోడల, తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయే, మనకి ఉద్యోగం దొరుకుతుందని నమ్మకం కూడా పోయింది. ఇక ఇక్కడ ఉండడం కన్నా తిరిగి మన ఇంటికి వెళ్ళిపోవడం మంచిది అనిపిస్తుంది. అత్తయ్య, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. మనకి ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు. నా కోసం ఒక్క రెండు రోజులు ఆగండి అత్తయ్య అని అనామిక బ్రతిమాలుతుంది అత్తయ్యని. ఇక తన కోడలి మాట కాదని లేక సరే అంటుంది శాంతమ్మ. ఇక మరుసటి రోజు పని వెతకడం కోసం ఇంట్లో నుంచి బయటకొస్తారు అత్తాకోడలిద్దరు. వాళ్ళిద్దరికీ చాలా రోజుల నుంచి వాళ్ళుండే ఇంటి పక్కనే ఒక పాడుపడిపోయిన గూడ్స్ ఆటో కనిపిస్తూ ఉంటుంది. అది అనామిక చూస్తుంది. అత్తయ్య, ఆ ఆటోని చూడండి, మనం వచ్చిన దగ్గర నుంచి అది అక్కడే ఉంది. అది పనికిరాదని ఎవరో దాన్ని వదిలేసి వెళ్ళిపోయినట్లున్నారు. అవును, అయితే మనమేం చేద్దామే? దాన్ని చూస్తుంటే నాకు మంచి ఐడియా బ్రెయిన్కి తడుతూ ఉంది అత్తయ్య.
ఏంట ఐడియా? ఆ ఆటోని తీసుకెళ్ళి మనం బాగు చేయించి మనం కూడా ఇందులో ఒక హోటల్ పెడితే బాగుంటుంది. అప్పుడు మనం ఒకరి కింద పని చేయాల్సిన అవసరమే ఉండదు. పైగా ఈ రోజుల్లో ఫుడ్ ట్రక్ మంచి డిమాండ్ ఉంది అత్తయ్యా. నువ్వు చెప్పింది బాగానే ఉందే, కానీ ఈ ఆటోని బాగు చేయడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది కదా. పైగా పెట్టుబడికి మన దగ్గర రూపాయి కూడా లేదు అని శాంతమ్మ చెప్తుంది. అప్పుడు అనామిక అది కూడా నిజమే కదా అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. నా ఐడియా వర్కౌట్ అయ్యి మంచి డబ్బులు వస్తాయని నమ్మకం నాకుందత్తయ్యా. పెట్టుబడి కోసం ఉన్న నా బంగారు చైన్ అమ్మేద్దాం. అనామిక అలా అనేసరికి శాంతమ్మ షాక్ అవుతుంది. ఉన్న ఒక్క బంగారు చైన్ పోగొట్టుకుంటే ఇక మన దగ్గర ఏం ఉండదే, ఒకసారి ఆలోచించు. నన్ను నమ్మండి అత్తయ్యా, ఈ ఒక్కసారికి నా మాట వినండి అత్తయ్యా అని బ్రతిమాలుతుంది అనామిక. ఇక అందుకు శాంతమ్మ సరే అనక తప్పదు. ఇక అనామిక ధైర్యం చేసి తన బంగారు గొలుసు తాకట్టు పెట్టి అలా వచ్చిన డబ్బులతో ఆ ట్రక్ని బాగు చేయిస్తుంది. వంటలకు కావాల్సిన సామానంతా కొని టిఫిన్ సెంటర్ని స్టార్ట్ చేస్తోంది అనామిక. ఫుడ్ ట్రక్ని జనసంచారం ఉన్న ప్లేస్లో నడుపుతూ వాళ్ళు వ్యాపారం మొదలు పెడతారు. శాంతమ్మ వంట కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటుంది. ఇక అనామిక అందరికీ సర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక సాయంత్రానికి వచ్చిన డబ్బులు చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అబ్బా ఎన్ని డబ్బులు వచ్చాయి, ఇన్ని డబ్బులు వస్తాయని నేను కాల్లో కూడా అనుకోలేదే. అవునత్తయ్యా, మనం ఊహించిన దానికన్నా చాలా డబ్బులు వచ్చాయి అంటూ ఆ అత్త కోడలిద్దరూ వచ్చిన డబ్బుల్ని చూసుకొని చాలా సంతోషిస్తారు. వాళ్ళ ఆనందానికి అవధుల్లేవు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. వాళ్ళ ఆదాయం చాలా బాగా పెరుగుతోంది. వచ్చిన డబ్బులతో ఇద్దరూ బంగారు గొలుసులు కొనుక్కుంటారు. పాత ఇంటి నుంచి వేరే మంచి ఇంటిని అద్దెకి తీసుకుంటారు. ఇలా ఉండగా ఒకరోజు ఒక వ్యక్తి వీళ్ళ ట్రక్ని వెతుక్కుంటూ వస్తాడు. మీ ఇద్దరిని పోలీసులకి పట్టించాలి, ఊరికి వదలకూడదు అంటూ మాట్లాడతాడు ఆ వ్యక్తి. వాళ్ళకసలు ఏమీ అర్థం కాదు. ఎందుకండి, మేమేం తప్పు చేశాం? ఎందుకా, ఈ ఆటో నాది, నేను లేని సమయం చూసి నా ఆటోని దొంగతనం చేసి తీసుకొస్తారా అని అంటాడు ఆ వ్యక్తి. అది విన్న అనామిక శాంతమ్మ ఇద్దరూ షాక్ అవుతారు. కానీ మేము ఈ ఆటోని చాలా ఖర్చు పెట్టి బాగు చేయించాం, కావాలంటే మీకు డబ్బులిస్తాం, ఈ ఆటోని వదిలేసి వెళ్ళండి అని చెప్తుంది అనామిక. కానీ ఆ వ్యక్తి వినడు. అవన్నీ నాకు అనవసరం, నా ఆటో నాకు ఇవ్వండి, లేకపోతే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానేమనుకున్నారు అంటూ బెదిరిస్తాడు ఆ వ్యక్తి. ఇక ఏమీ చేయలేక ఆ ఆటోని వాళ్ళిద్దరూ వదిలేస్తారు. ఎన్ని రోజులు అదే దిక్కు అనుకున్న మనకి ఇక ఆధారం లేకుండా పోయిందే, ఇప్పుడు ఏం చేయాలి? దానికి ఎందుకత్త అంత దిగులు పడుతున్నారు? మనకు ఒక ఆధారం అయితే తెలిసింది, మనమే ఒక కొత్త ఆటోను కొని మళ్ళీ వ్యాపారాన్ని మొదలు పెడదాం అని అనామిక చెప్పి మళ్ళీ తన బంగారు నగల్ని అమ్మి ఒక కొత్త ఫుడ్ ట్రక్ని కొని తీసుకొస్తుంది. దాంతో మళ్ళీ వ్యాపారం మొదలు పెడతారు ఆ అత్త కోడళ్ళు. యథావిధిగా మళ్ళీ వాళ్ళ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతోంది. దాంతో మళ్ళీ వాళ్ళ జీవితం సంతోషమయం అవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, కష్టపడి పనిచేస్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తుంది.